ओके गुड मॉर्निंग अम्मा मन लेजर्स इवा ने टापिक आइंस्टीन कोएफिशिएंट्स ओके ना आइंस्टीन गुणकालु अंटर तेलुगुलो आइंस्टीन कोएफिशिएंट्स मध्य मैथमेटिकल रिलेशन मन डिराइव चेयर ओके ना अभी मन प्रश्न ओके ना सो लेजर इप्पटिदाका एम नेर्चुकुन्नाम चेप्पंडि वन बै वन లేజర్ అప్లికేషన్స్ వెరీ గుడ్ అసలు లేజర్ అనే టాపిక్ కి ఎందుకు గొప్పది ఓకేనా లేజర్ యొక్క అప్లికేషన్స్ నేర్చుకున్నాం తర్వాత నెక్స్ట్ క్లాస్ లో సోర్స్ ఆఫ్ లైట్ సోర్స్ ఆఫ్ లైట్ కా వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ లైట్ అంటే సోర్స్ ఆఫ్ లైట్ అసలు లైట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా ఎక్కడ ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుంది ఓకేనా మనకు తెలుసు ఆటమ్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఓకేనా కాకపోతే మీకు ఏం చెప్పాను ఆర్డినరీ లైట్ కి లేజర్ లైట్ కి చాలా తేడా ఉంది ఓకేనా ఒక మాటలో చెప్పాలంటే ఆర్డినరీ లైట్ ఏమో మనలాంటి మనుషులు అనుకోండి లేజర్ లైట్ ఏమో సెలబ్రిటీస్ ఓకేనా సో లేజర్ లైట్ కి ఆ సెలబ్రిటీ స్టేటస్ తీసుకొచ్చిన ప్రాపర్టీస్ ఏంటి లేజర్ లైట్ కి ఎందుకు అంత ఇనార్మస్ అప్లికేషన్స్ ఉన్నాయి చెప్పండి స్పీక్ అవుట్ చెప్పాలి మీరు లేజర్ లైట్ కున్న మూడు ప్రత్యేకమైన ధర్మాలు ఏంటో చెప్పండి అమ్మ హైలీ డైరెక్షనల్ కోహరెంట్ వెరీ గుడ్ సో ఈ మూడు ప్రాపర్టీస్ ఆర్డినరీ లైట్ కుండో ఓకేనా సో దీస్ త్రీ ప్రాపర్టీస్ మేక్ లేజర్ లైట్ సెలబ్రిటీ ఓకేనా తర్వాత ఒకడు సెలబ్రిటీ ఊరికి అవ్వడు కదా హి డస్ నాట్ బికమ్ ఎ సెలబ్రిటీ అవుట్ ఆఫ్ నోవేర్ ఏదో కొన్ని ప్రత్యేకమైన ప్రాపర్టీస్ ఉండడం వల్ల సెలబ్రిటీ అవుతాడు అలాగే లేజర్ లైట్ కూడా ఆ సెలబ్రిటీ అవడానికి కారణం ఏంటి ఈ మూడు ప్రాపర్టీస్ ఓకేనా మరి ఈ మూడు ప్రాపర్టీస్ లేజర్ లైట్ ఉండడానికి కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి ఓకేనా లేజర్ లైట్ ఎమిట్ అవ్వాలి అంటే లేజర్ లైట్ అంటే సెలబ్రిటీని మనం ఇన్వైట్ చేస్తే రాడు కదా సెలబ్రిటీ మన దగ్గరికి రావాలి అంటే ఏంటి రెండు కండిషన్స్ చెప్పండి స్పాంటేనియస్ ఎమిషన్ చేస్తే సెలబ్రిటీ కాదు మన వీధి చివర ఉన్న సెలబ్రిటీ ఎవడో వస్తాడు స్పాంటేనియస్ ఎమిషన్ వల్ల ఏ లైట్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పే ఐన్స్టీన్ కోఎఫిషియన్స్ అనే టాపిక్ కి ఇవన్నీ అవసరమా ఇవి ఇంగ్రీడియంట్స్ లాంటివి అందుకనే నేను ఇవన్నీ అడుగుతున్నాడు ఓకేనా చెప్పండి స్పాంటేనియస్ ఎమిషన్ అనే ప్రాసెస్ నుంచి వచ్చే లైట్ ఏ లైట్ ఆర్డినరీ లైట్ అంతే కదా లేజర్ లైట్ రాదు మరి లేజర్ లైట్ రావాలి అంటే ఏ ప్రాసెస్ లో వస్తుంది లేజర్ లైట్ ఏ ప్రాసెస్ లో వస్తుందని మీరు అంత ఈజీగా పేర్లు ఎలా మర్చిపోతారు ఏంటి టూ డేస్ అయ్యేటప్పటికి టాపిక్ మొత్తం మర్చిపోతే మీరు పెట్టిన ఎఫర్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ లెసన్ వింటున్నారంటే యూఆర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ లెర్నింగ్ దానికి ఒక యూజ్ ఉండాలి కదా అది అలా మర్చిపోతే దానివల్ల ఉపయోగం ఏమని చెప్పి అల్టిమేట్ గా లాస్ అయ్యేది ఎవరు మీరే కదా సో ఆర్డినరీ లైట్ ఎప్పుడు వస్తుంది అంటే స్పాంటేనియస్ ఎమిషన్ జరిగితే వస్తుంది వేరే ఆర్డినరీ లైట్ లేజర్ లైట్ రావాలి అంటే ఏం జరగాలి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగాలి దాన్ని తెలుగులో ఏమంటారన్నా ప్రేరేపిత ఉద్గారం జరగాలి ఓకేనా సో ఇప్పుడు చెప్పండి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఒక్కటే సరిపోతుందా టు ప్రొడ్యూస్ లేజర్ లైట్ పాపులేషన్ ఇన్వర్షన్ కూడా చదవగలరు ఓకే పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఒక మాటలో చెప్పమ్మా సుమ ఏంటి పాపులేషన్ ఇన్వర్షన్ అంటే గ్రౌండ్ స్టేట్ లో తక్కువ ఐటమ్స్ ఉండి మెటాస్టేబుల్ లో ఎక్కువ ఐటమ్స్ ఉంటే దాన్ని ఇన్వర్షన్ పాపులేషన్ అంటారు వెరీ గుడ్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఎ స్ట్రేంజ్ సిచ్యువేషన్ అదొక విచిత్రమైన పరిస్థితి అంతే కదా ఎప్పుడు కూడా మనం వి ఎక్స్పెక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద లోయర్ ఎనర్జీ లెవెల్ అండ్ లెసర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ది హైయర్ ఎనర్జీ లెవెల్ అంతే కదా దట్ ఈస్ ద ఆర్డర్ అలాగే ఉంటుంది బట్ ఇఫ్ వీ కెన్ పంప్ ది ఆటమ్స్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ టు అన్ ఎగ్జైటెడ్ లెవెల్ ఓకేనా మనం ఏం చేయగలం వీ కెన్ ఇన్వర్ట్ ది పాపులేషన్ అంటే మనం ఏం చేయొచ్చు అనమాట గ్రౌండ్ స్టేట్ లో తక్కువ ఆటమ్స్ హయ్యర్ లెవెల్లో అంటే ద సో కాల్ మెటాస్టేబుల్ స్టేట్ అని నువ్వు అంటున్నావు కదా అందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉండేలా చేయొచ్చు ఓకేనా దీన్నే ఏమంటారు పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు ఓకేనా పాపులేషన్ ఇన్వర్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు ప్రొడ్యూస్ లేజర్ లైట్ మనకి ఇంటెన్సిటీ ఎక్కువ రావాలి మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఉండాలి ఓకేనా అలా ఉండాలి అంటే ఓకేనా అలా ఉండాలి అంటే ఆబ్వియస్లీ లైట్ ఎప్పుడు వస్తుంది ఎగ్జైటెడ్ ఆటమ్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఆటమ్ కిందికి వస్తేనే కదా సో ఎగ్జైటెడ్ స్టేట్లో ఎక్కువ ఆటమ్స్ ఉన్నప్పుడు అవి డీఎగ్జైట్ అయితే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వస్తాయి ఓకేనా సో
బోత్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అండ్ చెప్పండి బోత్ స్టిమ్యులేటెడ్ పాపులేషన్ ఇన్వర్షన్ ఆర్ పివటల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా టు ప్రొడ్యూస్ లేజర్ లైట్ ఓకేనా సో ఇవి బేసిక్స్ అమ్మా ఓకేనా ఇప్పుడు నేను ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్కి వస్తాను ఈ ప్రశ్నలో మనం ఏం నేర్చుకోవాలంటే ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ రాబట్టాలి ఓకేనా వేటి ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ అంటే మనకి ఇక్కడ మూడు ప్రాసెస్ ఉన్నాయి ఓకేనా వీ హ్యావ్ త్రీ డిఫరెంట్ ప్రాసెసెస్ ఓకేనా ఇప్పుడు యాటమ్స్ జనరల్గా ఎక్కడ ఉంటాయి చెప్పండి డిఫాల్ట్గా డిఫాల్ట్ లొకేషన్ ఏది యాటమ్స్ది గ్రౌండ్ స్టేట్ ఓకేనా గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్స్ని మనం హీలియం నియాన్ లేజర్లోను రూబీ లేజర్లోను ఏం చేసాము పంపింగ్ ప్రాసెస్ లో ఎక్సైటెడ్ స్టేట్ లో పంపించాం సింపుల్ గా చెప్పాలంటే అదే కదా సో వి హావ్ పంప్డ్ ది యాటమ్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ స్టేట్ టు ఎన్ హైయర్ ఎనర్జీ లెవెల్ అంతే కదా సో ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది కదమ్మా చూడండి ఇది లోయర్ ఎనర్జీ లెవెల్ అంటే గ్రౌండ్ స్టేట్ అనుకోండి కనిపిస్తుందా డయాగ్రామ్ ఎస్ సర్ ఓకే ఇదేంటిది మీరు అంటున్న ఎక్సైటెడ్ స్టేట్ హైయర్ ఎనర్జీ లెవెల్ ఈ బాల్ ఏంటి బ్లాక్ కలర్ బాల్ యాటమ్ ఓకేనా సో ఈ ఈ పిక్చర్ లో ఏం జరిగిందో చెప్పండి చూస్తే తెలుస్తుంది కదా యారో చూపిస్తుంది కదా ఏం జరిగింది ఇందులో యాటమ్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళింది ఓకే ఓకేనా సో యాటమ్ ఏమైందంటే ఈ గ్రౌండ్ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్ కి ఎగ్జైట్ అయింది ఎలా ఎగ్జైట్ అవుద్ది స్పాంటేనియస్ స్పాంటేనియస్గా జరిగే ప్రాసెస్ ఇది కాదు కదా మీకు ఫండమెంటల్గా చెప్పాను కదా నీరు ఎప్పుడు కూడా పళ్ళం నుంచి ఎత్తుకి దానంతట తెలుతుందా చెప్పండి ఇప్పుడు యాటమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది అది అప్సైడ్లా అనిపించట్లా ఓకేనా లోయర్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇట్ నీడ్స్ ఎనర్జీ అంతే కదా ఎనర్జీ కావాలి కదా సో ఇట్ హ్యాస్ టు అబ్జార్బ్ ఎనర్జీ అంతే కదా శక్తిని ఏం చేయాలి అది శోషించుకోవాలి కదా సో ఆ ఎనర్జీని మనం ఇచ్చాం ఇందులో ఈ లేజర్స్ లో పంపింగ్ అంటున్నాం కదా రూబీ లేజర్ లో ఆ ఎనర్జీ ఎవరిచ్చారు రూబీ లేజర్ లో యాటమ్ ఎగ్జైట్ అవడానికి కావాల్సిన ఎనర్జీ ఎవరిచ్చారు ఫోటాన్స్ చెప్పండి జినాన్ ల్యాంప్ ఓకేనా సినాన్ ల్యాంప్ వేరాస్ ఇందులో హీలియం నియాన్ లేజర్ లో ఎవరు హీలియం నియాన్ లేజర్ లో పంపింగ్ చేసింది ఎవరు కాదమ్మా ఎలక్ట్రిక్ కరెంట్ కదా ఎలక్ట్రిక్ కరెంట్ ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీలో ఉన్న ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీయే పంపింగ్ ఇండైరెక్ట్ గా చెప్తే డైరెక్ట్ గా చెప్తే ఎవరంటే హీలియం ఆటమ్స్ అంతే కదా సో ఇక్కడ విషయం గమనించండి గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఒక యాటమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ కి వెళ్ళాలి అంటే ఇట్ హ్యాస్ టు అబ్జార్బ్ ఎనర్జీ అది అర్థమవుతుందా ఓకేనా ఈ ప్రాసెస్ ఏమనాలి చెప్పండి అబ్జార్ప్షన్ అనాలి శోషణం అంటారు కాకపోతే ఇది స్పాంటేనియస్ గా జరిగే ప్రాసెసా స్టిమ్యులేటెడ్ గా జరిగే ప్రాసెసా చెప్పండి లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళటం అనే ప్రాసెస్ ఈజ్ ఇట్ స్పాంటేనియస్ ఆర్ స్టిమ్యులేటెడ్ నేను అడిగేది అది స్టిమ్యులేటెడ్ సార్ అదే దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు మీరు వింటున్నారు అసలు సరిగ్గా చాలా రోజు యాక్టివ్గా చెప్పేవాళ్ళు ఎందుకు ఇంత డల్ గా చెప్తున్నారు ఇవాళ లోయర్ నుంచి హయ్యర్కి వెళ్ళటం అనేది స్పాంటేనియస్ గా ఎలా జరుగుద్ది అండి రెడిక్యులస్ గా నేను ఎందాటి నుంచి అంటున్నాను కదా మనం స్టిమ్యులేట్ చేయాలి అంటే ఏం చేయాలి మనం ఎనర్జీని ఇవ్వాలి కదా వీ హ్యావ్ టు సప్లై ఎనర్జీ ఓకేనా సో ఎనర్జీని సప్లై చేస్తున్నాం అంటే అది ఏ ప్రాసెస్ స్టిమ్యులేటెడ్ కదా సో లోయర్ నుంచి హయ్యర్కి వెళ్ళే ప్రాసెస్ని ఏమనాలి చెప్పండి స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అర్థమైందా అబ్జార్ప్షన్ అంటే గుర్తుపెట్టుకోండి ఈజీగా అబ్జార్ప్షన్ శోషణం అంటే ఏంటి ఎనర్జీని తీసుకోవడం ఎనర్జీని తీసుకున్నప్పుడు లో నుంచి హైకి వెళ్తుందా హై నుంచి లోకి వస్తుందా ఎనర్జీని తీసుకున్నప్పుడు సిస్టమ్ మీకు డబ్బులు గెలిచారండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుద్దా తగ్గుద్దా పెరుగుద్ది సార్ మరి దానికి అంత ఆలోచిస్తారేంటి సో ఎనర్జీని యాటమ్ అబ్జార్బ్ చేసుకుంటే ఇట్ ఇట్ గోస్ టు ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్ అది అర్థమైంది కదా
सो దాన్ని అబ్జార్ప్షన్ అంటారు పైగా అది ఏ ప్రాసెస్ అది స్టిమ్యులేటెడ్ ప్రాసెస్ ఓకేనా సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు గమనించండి చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది ఇక్కడ ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ అని ఉంది చూసారా ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ ఎన్ని ఉంటాయి మూడు ఉంటాయి అమ్మా ఏంటి మూడు ఇప్పుడు లోయర్ నుంచి హయ్యర్ కి వెళ్ళటాను ఏమన్నా అని చెప్పాను నేను స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అని చెప్పాను కదా అలాగే హయ్యర్ స్టేట్ లో ఉన్న యాటమ్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న యాటమ్ కిందికి రావడం ఎన్ని రకాలుగా జరగచ్చు టూ టైప్స్ సార్ ఏంటా టూ టైప్స్ స్పాంటేనియస్ పూర్తిగా చెప్పండి స్పాంటేనియస్ స్పాంటేనియస్ సెమిషన్ సార్ రెండు ఇంకా తర్వాత స్టిమ్యులేటెడ్ ఎమిషన్ సార్ వెరీ గుడ్ ఎవరమ్మ చెప్తుంది నాగలక్ష్మియా ఓకే ఓకే కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మొత్తం ఎన్ని ప్రాసెసెస్ ఉన్నాయి మనకి మూడు ప్రాసెసెస్ ఉన్నాయి దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ ప్రాసెసెస్ ఏంటవి చెప్పండి ఇప్పుడు మొత్తం కలిపి ఆ మూడు ప్రాసెసెస్ ఏంటి ఒకటి ఏంటి ఇప్పుడు నేను చెప్పింది ఒకటి ఏంటమ్మా స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అంతే కదా గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాం అంటే లో టు హై అన్నమాట తర్వాత రెండు మూడు ఏంటి ఇప్పుడు మీరు చెప్పారు కదా రెండు మూడు స్పాంటేనియస్ ఎమిషన్ ఒకటి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఇప్పుడు మనం మూడిటి గురించి బ్రీఫ్ గా రాయాలి అసలు ఆల్రెడీ మనం చదివేసాం అయినప్పటికీ మీరు చాలా స్లోగా ఉన్నారు మనం స్పాంటేనియస్ ఎమిషన్ ఏంటో డెప్త్ లో చదివాం అలాగే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటో డెప్త్ లో చదివాం కొత్తగా ఇప్పుడు చదివింది ఏంటి అబ్జార్ప్షన్ ఒకటే అంటే ఒక అబ్జార్ప్షన్ రెండు ఎమిషన్స్ ఉంటాయి అంతేనా కదా మీకు ఇక్కడ డౌట్ రావచ్చు సార్ ఎమిషన్స్ లో రెండు రకాలు ఉన్నప్పుడు అబ్జార్ప్షన్ లో రెండు రకాలు ఉండవా అంటే ఉండవు ఎందుకని ఉండవు చెప్పండి స్పాంటేనియస్ అబ్జార్ప్షన్ ఉంటుందా చెప్పండి స్పాంటేనియస్ అబ్జార్ప్షన్ అంటే అర్థం ఏంటి యాటమ్ దానంతటది అంటే మనం ఎనర్జీ సప్లై చేయకుండానే లో ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుందా చెప్పండి వెళ్ళదు సార్ అది పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ ఏం రాయలేదు మనం స్పాంటేనియస్ అబ్జార్ప్షన్ అనే మాట అసలు రాయలా దట్ ఈస్ రిడిక్యులస్ దానికి అర్థం లేదు అబ్సర్డ్ అది ఓకేనా సో మనకి మూడే ప్రాసెస్లు ఉన్నాయి ఏంటవి ఒకటి స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ ఓకేనా తర్వాత ఏంటి స్పాంటేనియస్ ఎమిషన్ తర్వాత ఇంకోటి ఏంటి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఎమిషన్ అంటే ఇప్పుడు పైనుంచి కిందకి పడాలంటే రెండు రకాలు ఉంటాయి వాడంతరాడు సూసైడ్ చేసుకోవడానికి దూకేయచ్చు లేదా ఎవడన్నా వెనక నుంచి నెట్టేయచ్చు ఓకేనా వాడంతరాడు దూకేస్తే ఏ ప్రాసెస్ ఇది స్పాంటేనియస్ ఓకేనా అది ఎవడో వెనక నుంచి తోసేస్తే అదే కింద నుంచి పైకి వెళ్ళటం సూపర్ మ్యాన్ లాగా మనం వెళ్ళలేం కదా మనంతా మనం ఎవరొకరు మనల్ని తీసుకెళ్ళాలి లిఫ్ట్ లో సో క్రింద నుంచి పైకి వెళ్ళటం అనేది ఎప్పుడు కూడా స్టిమ్యులేటెడ్ గానే జరుగుతుంది తప్ప స్పాంటేనియస్ గా జరగదు ఓకేనా సో సమప్ చేసి మూడు ప్రాసెస్ లిస్ట్ చెప్పండి ఒకసారి నాకు ఆ మూడు ఏంటి చెప్పండి మూడు స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ స్పాంటేనియస్ ఎమిషన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ లో ఇది ఎస్ఐ క్వశ్చన్ అమ్మా ఇది ఎలా ఆన్సర్ చేయాలంటే ప్రతి ప్రాసెస్ గురించి బ్రీఫ్ గా ఒక రెండు సెంటెన్సెస్ రాయాలి ఓకేనా ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం ఓకేనా స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటో మీకు తెలుసు కదా లోయర్ ఎనర్జీ లెవెల్లో ఉన్న ఒక యాటమ్ లైట్ ని అబ్జార్బ్ చేసుకుని హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళడాన్ని ఏమంటారు అంతే కదా ఇఫ్ ది యాటమ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఈస్ ఎగ్జైటెడ్ టు హయ్యర్ ఎనర్జీ స్టేట్ బై అబ్జార్బింగ్ లైట్ ఇట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ మాట ఉంది చూడు రేట్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అంటే అర్థం ఏంటి రేట్ అంటే అర్థం తెలుసు కదా ఆ అబ్జార్ప్షన్ జరిగి ఎన్ని యాటమ్స్ పైకి వెళ్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్కి ఎన్ని యాటమ్స్ వెళ్తున్నాయి పైకి లేకపోతే ఒక నిమిషానికి ఎన్ని యాటమ్స్ పైకి వెళ్తున్నాయి ద రేట్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు ఈ వన్ నుంచి ఈ టూకి ఎన్ని యాటమ్స్ పైకి ఎగ్జైట్ అయినాయి అనే విషయం దేని మీద ఆధారపడుతుంది చెప్పండి ఎవరైనా కొంచెం ఆలోచించి మనం ఇచ్చే ఎనర్జీని బట్టి సార్ వెరీ గుడ్ అదే మనం ఇచ్చే ఎనర్జీ ఎలా ఇస్తున్నాం కరెక్ట్గా ఇస్తున్నామా లేదా ఓకేనా లేకపోతే సింక్ అవ్వకుండా ఇస్తున్నామా దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా అందుకే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చూడండి ఎన్ ఏబి అంటే ఏంటో చెప్పండి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఓకేనా పర్ సెకండ్ ఏబి అని ఎందుకు రాశారు ఇక్కడ ఏబి అంటే ఏంటి అమ్మ ఇది ఏ ప్రాసెస్ ఇది అబ్జార్ప్షన్ కదా అబ్జార్ప్షన్ లో ఫస్ట్ రెండు లెటర్స్ ఏంటి ఏబి కదా సో ఎన్ ఏబి అంటే అర్థం ఏంటి అబ్జార్ప్షన్ జరిగే యాటమ్స్ ఎన్ని పర్ యూనిట్ టైం ఓకేనా అర్థమైందా
NAB, number of atoms undergoing stimulated absorption per unit time. Proportional to ఇది ఓకేనా దేని మీద ఆధారపడుతుంది ఇప్పుడు మన మన ఫ్రెండ్ చెప్పింది కదా రో ఆఫ్ మ్యూ అంటే ఏంటో తెలుసా రో ఆఫ్ మ్యూ అంటే లైటే అంటే ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ రేడియేషన్ దీన్ని లైట్ అంటారు అది కాక పక్కన ఒక పదం ఉంది చూడండి n1 అని ఉంది n1 అంటే ఏంటి వాట్ ఇస్ n1 గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ లోయర్ ఎనర్జీస్ కాదు ఎనర్జీ కాదు అది ఈ వన్ ఈ టూలు అంటే ఎనర్జీలు ఎన్ వన్ ఎన్ టూలు అంటే నెంబర్స్ అమ్మ గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ ఎన్ టూ అంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ అంతే కదా మరి పైకి వెళ్ళే ఆటమ్స్ యొక్క సంఖ్య రెండు విషయాల మీద ఆధారపడుతుంది అనమాట తెలుస్తుందిగా మీకు ఇక్కడ పైకి వెళ్ళే ఆటమ్స్ యొక్క సంఖ్య రెండు విషయాల మీద ఆధారపడుతుంది ఆబ్వియస్లీ మనం లైట్ ఇవ్వందే ఆ ప్రాసెస్ జరగదు కాబట్టి ఎన్ఏబి ప్రపోర్షనల్ టు రో ఆఫ్ మ్యూ అంటే అర్థమైంది మరి NAB ప్రపోర్షనల్ టు N1 ఎలా అవుతుంది చెప్పండి ఎవరైనా సింపుల్ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే వచ్చేస్తుంది అంటే ప్రతిదీ లాజిక్ తో నేర్చుకోవాలి లేకపోతే తర్వాత మీకు గుర్తుండదు NAB ప్రపోర్షనల్ టు రో ఆఫ్ మ్యూ అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు ది ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ ది లైట్ ఓకేనా కానీ N1 మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే మనం ఎనర్జీ ఇచ్చేది గ్రౌండ్ స్టేట్ లో ఉన్న వాటికే కదా సార్ అవునమ్మ అంటే గ్రౌండ్ స్టేట్ దీని అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మన నువ్వు చెప్తున్నట్టు NAB ప్రపోర్షనల్ టు N1 అంటే గ్రౌండ్ స్టేట్ లో గనక ఎక్కువ ఆటమ్స్ ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా ఇది గ్రౌండ్ స్టేట్ లో ఎక్కువ ఆటమ్స్ ఉంటే పైకి వెళ్ళే ఆటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయనే కదా దాని అర్థం అంతే కదమ్మా అది కరెక్టేనా కాదా కరెక్టే సార్ కరెక్టే కదా ఇప్పుడు ఒక ఒక అనాలజీ చెప్తున్నాను చూడండి మీకు ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి ఎన్ని మార్కులు వచ్చినాయి అనే విషయం రెండు విషయాల మీద ఆధారపడుతుంది మొదటిది ఏంటో చెప్పండి మనం ఎంత బాగా రాసాం అనేది అంటే ఇక్కడ రో ఆఫ్ మ్యూ అన్నమాట అంటే మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యాం అంటే లైట్ గురించే కదా ఇంకో విషయం మీద కూడా ఆధారపడుతుంది చెప్పండి ఏంటది ప్రెజెంటింగ్ సార్ అంత డెప్త్ లోకి వెళ్ళిపోలేం ప్రెజెంటేషన్ లేకపోతే మన ప్రిపరేషన్ అన్ని కూడా రో ఆఫ్ మ్యూలో కలిపేద్దాం ఇంకోటి ఏంటో అసలు పేపర్ ఎంతకు పెట్టారు అంతే కదా 100 మార్కులకి పెట్టారా 50కి పెట్టారా అనే దాని మీద కూడా మీకు మార్కులు ఆధారపడి ఉంటాయి కదా సో N1 అంటే అదే కదా అసలు ఇందులో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి ఇందులో ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఇచ్చిన లైట్ తీసుకొని ఈ ఆటమ్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి పైకి వెళ్తాయి సో అంటే స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ జరిగి ఎన్ని ఆటమ్స్ పైకి వెళ్తాయి అంటే ఎన్ఏబి అనే విషయం దేని మీద ఆధారపడుతుందంటే మనం ఇచ్చిన లైట్ మీద అలాగే అసలు గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ ఎన్ని అనే దాని మీద డిపెండ్ అవుతుంది ఓకేనా సో ఎన్ఏబి ఇస్ ప్రపోర్షనల్ టు ఎన్ వన్ ఇంటూ చెప్పండి ఎన్ఏబి ఇస్ ప్రపోర్షనల్ టు ఎన్ వన్ ఇంటూ రో ఆఫ్ మ్యూ కదా కాబట్టి ప్రపోర్షనాలిటీ తీస్తే ఒక కాన్స్టెంట్ పెట్టాలి తెలుసు కదా మీకు సో ఎన్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏబి ఈజ్ ఈక్వల్ టు బి వన్ టూ అని పెట్టాను చూడండి ఎన్ఏబి ఈజ్ ఈక్వల్ టు బి వన్ టూ ఇక్కడ మీరు బి అని ఏ అని రెండు లెటర్స్ వస్తాయమ్మ క్యాపిటల్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్టిమ్యులేటెడ్ ప్రాసెస్కి అయితే బి వాడాలి స్పాంటేనియస్ ప్రాసెస్కి అయితే ఏ వాడాలి ఇక్కడ ఈ బి వన్ టూనే ఏమంటారు చెప్పండి మనం ఇప్పుడు మన క్వశ్చన్ అదే ఏంటి ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఓకేనా బి వన్ టూ అనేది ఏ ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఏ ప్రాసెస్ కి ఐన్స్టీన్ కోఎఫిషియంట్ అది చెప్పండి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కి ఐన్స్టీన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే లో టు హై కదా అందుకని వన్ నుంచి టూ వేసాం అంటే వన్ టూ రాసాం బి వన్ టూ అని చూడగానే మీరు అది ఏ కోఎఫిషియంట్ చెప్పేయాలి బి అని ఉందంటే స్టిమ్యులేటెడ్ ఓకేనా వన్ నుంచి టూ అని ఉందంటే అది అబ్జార్ప్షన్ కాబట్టి బి వన్ టూ అనే కోఎఫిషియంట్ ఏ కోఎఫిషియంట్ అని ఎమ్మటే గుర్తుపట్టాలి మీరు స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ తాలూకు ఐన్స్టీన్ కోఎఫిషియంట్ అని ఎమ్మటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈక్వేషన్స్ నేను ఇప్పుడు అడుగుతాను మళ్ళీ 5 నిమిషాల్లో మీరు మూడు ప్రాసెస్కి ఈక్వేషన్లు చెప్పాలి ఇప్పుడు స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్కి ఈక్వేషన్ ఏంటి ఎన్ఏబి ఈజ్ ఈక్వల్ టు బి వన్ టు ఎన్ వన్ రో ఆఫ్ మ్యూ అర్థమైంది కదమ్మా ఏమ అర్థమైందా ఎన్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత సో ఒక ప్రాసెస్ అయిపోయింది రెండోది మనం ఆల్రెడీ చదివింది కాబట్టి పెద్దగా చెప్పను స్పాంటేనియస్ ఎమిషన్ అంటే తెలుసు కదా పైనుంచి కిందకి రావడమా కింద నుంచి పైకా ఎమిషన్ అంటే
పైనుండి కిందకి రావడం అంతే కదా. సో హైయర్ ఎనర్జీ లెవెల్లో అంటే ఇప్పుడు మనం అబ్జార్ప్షన్ లో యాటమ్ ఎక్కడికి వెళ్ళింది, హైయర్ లెవెల్ కి వెళ్ళింది కదా. సో ఈ హైయర్ లెవెల్లో ఉన్న యాటమ్ డిఎక్సైట్ అయ్యి లోయర్ ఎనర్జీ లెవెల్ కి రావడాన్ని స్పాంటేనియస్ ఎమిషన్ అంటారు. స్పాంటేనియస్ అని ఎందుకన్నారు? ఎందుకంటే వాటికి మనం ఎనర్జీ ఏమీ ఇవ్వట్లేదు కదా సార్, వాటి అంతటా అవే వస్తున్నాయి కదా. హై నుంచి లోకి రావడం అనేది వాటి వాటి నేచర్. అది నీరు ఎత్తు నుంచి పల్లానికి రావడం ఎంత కామన్, ఆటమ్స్ ఎగ్జైట్ అయిన ఆటమ్స్ మళ్ళీ డిఎగ్జైట్ అవడం అంతే నేచురల్. ఓకేనా? ఎంత టైం తర్వాత వస్తాయి కూడా మీకు తెలుసు కదా, 10⁻⁸ సెకండ్స్. ఓకేనా? సో దీనికి ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఎన్ ఎస్పి అన్నారు, అర్థమైంది కదా. ఎన్ అంటే నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, ఎస్పి అని ఎందుకు వాడారు? స్పాంటేనియస్. ఓకేనా, ఎన్ఎస్పి. ఇప్పుడు స్పాంటేనియస్ ఎమిషన్ అనే ప్రాసెస్ దేని మీద ఆధారపడుతుంది చెప్పండి ఎవరైనా. మనం ఇందులో ఏమైనా లైట్ ఇస్తున్నామా? లైట్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రపోర్షనల్ టు, ఇక్కడ ఏం లేదు చూడండి, ఇందాకటేమో రో ఆఫ్ మ్యూ ఉంది, ఇక్కడ లేదు. ఎందుకని, ఈ ప్రాసెస్ లో మనం లైట్ ఇవ్వం కాబట్టి ఇక్కడ రో ఆఫ్ మ్యూ రాదు. మరి ఎన్ టు ఎందుకు వచ్చింది? ఎన్ టు అంటే ఏంటి అసలు? ఈ టూలో ఉండే ఆటమ్స్ యొక్క సంఖ్య కదా, హయ్యర్ లెవెల్లో ఉండే ఆటమ్స్ ఎన్ టూ. ఇప్పుడు ఎన్ టూ ఎక్కువ ఉన్నప్పుడే కదా పైనుంచి ఎక్కువ ఆటమ్స్ కిందకు వస్తాయి. అర్థమైందమ్మా? ఇందాక క్రింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు క్రింద ఎక్కువ ఎన్ని ఆటమ్స్ ఉంటే ఆబ్వియస్లీ అన్ని ఆటమ్స్ పైకి వెళ్తాయి అని చెప్పాను. సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. డిఎక్సైట్ అవుతున్నప్పుడు హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎక్కువ ఆటమ్స్ ఉంటే కనుక క్రిందకు వచ్చే ఆటమ్స్ కూడా ఎన్ని ఉంటాయి? ఏమా? ఎన్ఎస్పి ఇస్ ప్రపోర్షనల్ టు ఎన్ టూ అనే విషయం అర్థమైందా లేదా నాకు చెప్పండి. అది స్పాంటేనియస్ ఎమిషన్ అనే ప్రాసెస్ ఎన్ టూ మీద ఎందుకు డిపెండ్ అవుతుంది చెప్పండి ఎవరైనా. ఎన్ టూ అంటే ఏంటి అసలు చెప్పండి. ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న నంబర్ ఆఫ్ ఆటమ్స్ సార్. ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ కిందకి వచ్చేటప్పుడు ఎన్ని ఆటమ్స్ కిందకి వస్తున్నాయి అనే విషయం దేని మీద ఆధారపడుతుంది? సింపుల్ కదా, ఎనర్జీ మాస్. ఎన్ని ఆటమ్స్ ఉన్నాయనే కదా, పైన ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ టూ కదా. నంబర్ ఆఫ్ ఆటమ్స్, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ది ఎగ్జైటెడ్ లెవెల్. ఓకేనా? ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోయారంటే సింపుల్ గా ఎలా చెప్పాలి, అసలు ఎంతమంది పైకి ఎక్కారో కనుక్కోవాలి అంతే కదా. సో ఎంతమంది పైన ఉన్నారంటే ఎన్ టూ. ఓకేనా? సో ఎన్ఎస్పి ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ టూ. అర్థమైంది కదమ్మా? ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీస్తే కాన్స్టెంట్ పెట్టాలని చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఏ కాన్స్టెంట్ వాడాలి, ఏ వాడాలి, బి వాడాలి? ఏ సార్, స్పాంటేనియస్ కదా సార్. వెరీ గుడ్, స్పాంటేనియస్ కాబట్టి ఏ వాడాలి. టూ వన్ ఎందుకు వాడారు? హైయర్ లెవెల్ నుండి లోకి వస్తాయి. సో ఎన్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఏ టూ వన్ ఎన్ టూ. ఇక్కడ రో ఆఫ్ మ్యూ రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాదు అంటే మాటలోనే ఉంది, అది స్పాంటేనియస్ ప్రాసెస్, ఇందులో లైట్ మనం ఇవ్వము. ఓకేనా? అది. సో నెక్స్ట్ మూడో దానికి వచ్చేయండి. అంటే ఈ మూడు తాలూకు ఈక్వేషన్స్ మనకు వస్తే వాటి మధ్య రిలేషన్ రాబడతాం చాలా సింపుల్ విషయం అమ్మా, పెద్ద కష్టమేం కాదు. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే చెప్పానుగా మీకు, చెప్పండి స్పాంటేనియస్ కి స్టిమ్యులేటెడ్ కి తేడా ఏంటి? స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో ఏం జరుగుద్దమ్మా? చెప్పండి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో ఏం జరుగుతుంది? ఏమ్మా స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో ఏం జరుగుతుంది చెప్పండి. ఆటమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్ వస్తుంది. స్టిమ్యులేటెడ్ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే ఆటమ్స్ అక్కడ కాసేపు ఉంటాయి సార్. కాదమ్మా, స్టిమ్యులేట్ చేయడం అంటే ఏమని చెప్పాను మీకు, ప్రేరేపించడం అని చెప్పాను. అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ ఎనర్జీ, మనం ఏం చేస్తాం, ఒక ఫోటాన్ని దగ్గరికి పంపిస్తామని చెప్పాను కదా. మీకు మంచి మంచి ఎనాలజీస్ కూడా చెప్పాను కదా. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే నేను ఒక బొమ్మ వేయమన్నప్పుడు, ఏనుగు బొమ్మ వేయమన్నప్పుడు నేను ఒక శాంపిల్ పెట్టకుండా ఏనుగు బొమ్మ వేయమంటే మీకు నచ్చినట్టు మీరు వేస్తారు. స్టిమ్యులేటెడ్ అంటే అర్థం ఏంటి, నేను ఒక శాంపిల్ పెట్టి అక్కడ ఫోటో, ఏనుగు ఫోటో ఒకటి పెట్టి అలాగే వేయమంటే మీరు అలాగే వేస్తారు కదా. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే అర్థం ఏంటి, ఒక యాటమ్ డిఎక్సైట్ అవుతున్నప్పుడు
దాని దగ్గరలోకి మనం ఒక ఫోటాన్ పంపిస్తే ఆ యాటమ్ ఎలా డిఎక్సైట్ అవుద్ది ఇప్పుడు? సేమ్ మనం పంపిన ఫోటాన్ లాగానే డిఎక్సైట్ అవుతుంది. మనం ఇచ్చిన ఫోటాన్ లాంటి ఫోటాన్ని జిరాక్స్ కొట్టి అలాంటి ఫోటాన్ని ఎమిట్ చేసి అది కిందకు వస్తుంది. ఓకేనా? సో దీన్ని ఏమనాలి? స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనాలి. అర్థమైందా? ఇప్పుడు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కి ఈక్వేషన్ చూద్దాం ఒకసారి. దీని ఏమనాలి? ఎన్ఎస్పి కాదు, ఎన్ఎస్టి అనాలి. ఎన్ఎస్టి ప్రపోర్షనల్ టు ఎన్ టూ అనేది అర్థమైందా లేదా? ఇది కూడా పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి అసలు పైన ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కదా. ఎన్ టూ. ఓకేనా? రో ఆఫ్ మ్యూ ఎందుకు వచ్చింది ఇక్కడ? మనం ఇచ్చే రేడియేషన్ మీద ప్రాసెస్ డిపెండ్ అవుతుంది. సో ఎన్ఎస్టి డిపెండ్స్ ఆన్ టూ థింగ్స్, ఒకటి ఎన్ టూ, ఇంకోటి ఏమో రో ఆఫ్ మ్యూ. సో ప్రపోర్షనాలిటీ తీస్తే కాన్స్టెంట్ పెట్టాలి కదా. అప్పుడు ఏం పెట్టాలి కాన్స్టెంట్? చెప్పండి, ఏ పెట్టాలి? బి పెట్టాలి. బి సార్. ఎందుకని? స్టిమ్యులేటెడ్ కదా సార్. వెరీ గుడ్. స్పాంటేనియస్ అయితే ఏ వాడాలి, స్టిమ్యులేటెడ్ అయితే బి వాడాలి. టూ వన్ ఎందుకు వాడారో తెలుసుకా? రెండు కూడా ఏంటి, స్పాంటేనియస్ ఎమిషన్ అయినా స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అయినా టూ నుంచి వన్కి వచ్చే ప్రాసెస్ కదా. అబ్జార్ప్షన్ ఒక్కటే చెప్పండి, అబ్జార్ప్షన్ ఒక్కటే నుండి హైకి వెళ్తుంది సార్, అంటే వన్ నుంచి టూ. అందుకే మనకు బి వన్ టూ వచ్చింది. చూసారా? బి వన్ టూ అంటే స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్, ఏ టూ వన్ అంటే స్పాంటేనియస్ ఎమిషన్, బి టూ వన్ అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఇప్పుడు నేను ఊరినే ఒకసారి మీకు ఎక్సర్సైజ్గా అర్థమైందో లేదో నేను కోఎఫిషియంట్ చెప్తాను, అది ఏ ప్రాసెస్ తాలూకు ఐన్స్టీన్ కోఎఫిషియంట్ చెప్పండి మీరు. ఓకేనా? ఏ టూ వన్ అనే ఐన్స్టీన్ కోఎఫిషియంట్ దేనికి సంబంధించింది? ఏ టూ వన్ స్పాంటేనియస్ సార్. పూర్తిగా చెప్పు, సగం సగం మింగేస్తావు. ఏంటి ఏ టూ వన్ అంటే? ఏంటి స్పాంటేనియస్ ఎమిషన్? అది వెరీ గుడ్. బి వన్ టూ అంటే? వెరీ గుడ్, స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. బి టూ వన్ అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ సార్. చూసి అర్థమైంది కదమ్మా, బి అనే లెటర్ వచ్చిందంటే స్టిమ్యులేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. వన్ టూ ఏంటమ్మా? నెట్ స్లోగా ఉంది సార్, అందుకే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ నాది. నీ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే, నా వాయిస్ వినిపిస్తుందిగా. ఎస్ సార్. ఓకే, బి అనే లెటర్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి స్టిమ్యులేటెడ్ అమ్మా, ఏ అనే లెటర్ వచ్చిందంటే స్పాంటేనియస్. వన్ టూను చూసుకోండి, టూ వన్ చూసుకోండి. వన్ టూ అన్నప్పుడు అబ్జార్ప్షన్ అనాలి, టూ వన్ అన్నప్పుడు ఎమిషన్ అనాలి. ఓకేనా? సో ఇదమ్మా, ఇప్పుడు నేను ఒక చిన్న డెరివేషన్ ఉంది, చాలా చిన్న డెరివేషన్, అది చేసి చూపిస్తాను నోట్ ప్యాడ్లో. మీరు కూడా ఒక ఈలోపు ఒక రఫ్ నోట్స్ తీసుకోండి, నాతో పాటు మీరు డెరివేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈలోపు ఒక నోట్స్ తీసుకోండి అమ్మా. నేను ఒక విండో షేర్ చేశాను, పెయింట్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఇందులో ఇప్పుడు నాకు వన్ బై వన్ మీరు ఈక్వేషన్ చెప్పండి. ఫస్ట్ ఏ ప్రాసెస్కి రాద్దాం ఈక్వేషన్ చెప్పండి, ఏ ప్రాసెస్కి రాద్దాం? స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్కి రాద్దాం. ఓకే, స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ కి ఈక్వేషన్ చెప్పండి కళ్యాణ్. ఉదయ్ నువ్వు చెప్పమ్మా. అమ్మా ఉదయ్, ఎన్ఏబి. వెరీ గుడ్. ఎన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బి వన్ టు ఎన్ వన్ రో ఆఫ్. ఒకసారి ఉండండి అమ్మా, కొంచెం థిక్నెస్ పెంచుదాం మీకు ఈజీ కనిపించడానికి.
ఓకే చెప్పమ్మా ఉదయ్. ఎన్ఏబి ఈజ్ ఈక్వల్ టు బి వన్ టు ఎన్ వన్ రో ఆఫ్ న్యూ. చూసి చెప్తున్నావా? కాదు సార్, ఇందాక నేను చెప్పాను సార్ కదా ఆన్సర్ ఇది. ఓకే, సో ఎన్ఏబి అంటే అర్థమైంది కదా, బి వన్ టు మామూలే, ఎన్ వన్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది లో నుంచి హై కాబట్టి లోయర్ లెవెల్లో ఉన్న యాటమ్స్ ఎన్నో అది ఇంపార్టెంట్, ఎన్ వన్ ఇంటూ రో ఆఫ్ న్యూ. తర్వాత అమ్మ సుమ నువ్వు చెప్పమ్మా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి. స్పాంటేనియస్ ఎమిషన్స్, స్పాంటేనియస్ ఎమిషన్ కి ఐన్స్టీన్ ఈక్వేషన్ చెప్పు. NSP ఇస్ ఈక్వల్ టు NSP ఇస్ ఈక్వల్ టు A21 N2. ఇక్కడ రో వస్తుందా, రో ఆఫ్ మ్యూ వస్తుందా? రాష్. ఓకే, మీకు ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయమ్మా? ఎస్ సార్. ఓకే, కొంచెం రైటింగ్ అంటే మ్యాగ్నెటిక్ పెన్ కదా, కొంచెం అలా విజిబులే కదా ఆయన కనిపిస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మూడో చెప్పండి అమ్మ. నాగలక్ష్మి నువ్వు చెప్పు మూడో ప్రాసెస్ ఏంటమ్మా. స్టిములేటెడ్ ఎమిషన్ సార్, దాని ఈక్వేషన్ చెప్పు. NST ఈక్వల్ టు B21 వెరీ గుడ్ N2 రో ఆఫ్ న్యూ. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర మూడు ఈక్వేషన్లు ఉన్నాయి. ఓకేనా? మీకు ఒక విషయం తెలుసలేదు ఏంటంటే, ఇప్పుడు మీకు వన్ మినిట్, ఇప్పుడు లోయ నుంచి హయ్యర్కి వెళ్ళేది ప్రాసెస్ ఏంటి, ఎన్ఏబి ఒకటి. ఓకేనా? హై నుంచి లోకి వచ్చే ప్రాసెస్లు ఎన్ని, రెండు, ఎన్ఎస్పి ఒకటి, ఎన్ఎస్టి ఒకటి. ఇప్పుడు మీరు కన్జర్వేషన్ ప్రకారం ఆలోచించండి, క్రింది నుంచి యాటమ్స్ ఎన్ని అయితే పైకి వెళ్ళినాయో అన్ని ఖచ్చితంగా కిందకి రావాలి కదా. ఓకేనా? సో ఎన్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి ఎవరైనా. ఇప్పుడు లిఫ్ట్లో ఒకళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 10వ ఫ్లోర్కి వెళ్ళారండి, ఒక 10 మంది వెళ్ళారు. ఓకేనా? ఒక గంట అయ్యాకో 2 గంటలు అయ్యాకో కిందకి రావాలి కదా అందరూ. ఎన్ని యాటమ్స్ అయితే ఎగ్జైట్ అయినాయో అన్ని యాటమ్స్ డీ ఎగ్జైట్ అవ్వాలి కదా. ఓకేనా? కాకపోతే కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు అందరూ లిఫ్ట్లో వెళ్ళారు, కానీ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఒక 5గురు లిఫ్ట్లో వచ్చారు, ఒక 5గురు ఏమో మిట్లు స్టెప్స్ దిగి వచ్చారు. సో ఇప్పుడు చెప్పండి ఈక్వేషన్ ఏమవుతుంది ఏమా? స్పాంటేనియస్ అబ్సర్ప్షన్ ఇస్ ఈక్వల్ టు, కాదు కాదు, క్రింది నుంచి పైకి వెళ్ళి, క్రింది నుంచి పైకి వెళ్ళటం అంటే లిఫ్ట్ లో పైకి వెళ్ళిన వాళ్ళు అంతే, ఎంతమంది ఇక్కడ ఈ ఈక్వేషన్ లో? ఎన్ఏబి కదా, ఎన్ఏబి. ఓకేనా? దేనికి ఈక్వల్ అవుతుంది అది? ఇస్ ఈక్వల్ టు ఎన్ఎస్పి ప్లస్ ఎన్ఎస్పి ప్లస్ ఎన్ఎస్టి అంతే కదా. లిఫ్ట్ లో మొత్తం పైకి వెళ్ళిన వాళ్ళు ఇంతమంది, క్రిందకి వచ్చేవాళ్ళు మామూలుగా లిఫ్ట్ లో వచ్చిన వాళ్ళు ఎస్పి అనుకోండి, స్టెప్స్ లో వచ్చిన వాళ్ళు స్టిమ్యులేటెడ్ అనుకోండి. సో మొత్తానికి ఇదిగో ఇక్కడ వేస్తున్నాను చూడండి ఆరు, ఇది కింది నుంచి పైకి వెళ్ళేది, పైనుంచి కిందకు వచ్చే యాటమ్స్, పైనుంచి కిందకు వచ్చే యాటమ్స్ అంతే కదమ్మా. సో ఆబ్వియస్లీ ఇది కామన్ సెన్స్, ఇది పెద్ద సిద్ధాంతం ఏం కాదు. ఎన్ఏబి ఈజ్ ఈక్వల్ టు అంటే 1 నుంచి 2కి వెళ్ళిన యాటమ్స్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి 1కి వచ్చిన యాటమ్స్, అలాగే 2 నుంచి 1కి వచ్చిన యాటమ్స్ వేరే ప్రాసెస్లో. ఓకేనా? ఇది అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆ సబ్స్టిట్యూట్ చేద్దాం ఆ వాల్యూస్. ఓకేనా? ఎలాగా చూడండి. ఓకే, ఇప్పుడు ఎన్ఏబి వాల్యూ మన దగ్గర ఉంది కదమ్మా, ఎన్ఏబి వాల్యూ ఎంత? బి 1 2 బి 1 2 N1 1 రో ఆఫ్ న్యూ B12 N1 రో ఆఫ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్పి ఎంత? A21 N2 ప్లస్ ఎన్ఎస్టి ఎంత? B21 N2 రో ఆఫ్ న్యూ. ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ చెప్పండి ఎవరైనా. ఇక్కడ రో ఆఫ్ మ్యూ పదాలు రెండు ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి. సో రో ఆఫ్ మ్యూ పదాలు ఒక చోట రాస్తాను చూడండి. రో ఆఫ్ మ్యూ కామన్ తీసాను, కామన్ తీస్తే B12 N1 మైనస్ B21 N2. ఇది అర్థమైందమ్మా? ఈజ్ ఈక్వల్ టు ఎంత? A21 N2. ఏమా ఫాలో అయ్యారా సార్? B21 N2ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే కామన్ వస్తుంది కదా. ఇప్పుడు రో ఆఫ్ మ్యూ వాల్యూ ఎంత అవుతుంది? రో ఆఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి A21 N2
होल बाय ఎంత కింద n1 మైనస్ b21 n2. ఓకే ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటేనమ్మా ఈక్వేషన్ ని న్యూమరేటర్ ని డినామినేటర్ ని భాగించాలి. దేంతో భాగించాలి? ఈ b21 n2 తో భాగించాలి. ఓకేనా? భాగించండి a21 n2 బై ఏమ దేంతో భాగించాలని చెప్పాను b21 n2. ఇది న్యూమరేటర్ కింద రాయండి. కింద ఏం రాయాలి? b12 n1 బై b21 n2 మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తది సార్. అంతే కదా. ఓకే ఇప్పుడు రో ఆఫ్ మ్యూ ఎంత చూడండి. రో ఆఫ్ మ్యూ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ గా రాస్తే పైన n2 n2 ఏమవుతాయి అమ్మా? క్యాన్సిల్ అయిపోతాయి. సో పైన మిగిలేది ఏంటి? a21 బై b21 హోల్ బై b12 n1 బై b21 n2 మైనస్ 1. ఈక్వేషన్ అర్థమైందా సార్? రాసేటప్పుడు కొంచెం అటు ఇటు వెళ్ళింది కానీ ఓకే క్లారిటీ ఉంది కదా. చూడండి ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనకి ఒక రూల్ ఉంది. ఏంటి ఏంటి ఆ రూల్ అంటే మాక్స్వెల్ బోల్జ్మెన్ డిస్ట్రిబ్యూషన్ లా అని ఒకటి ఉందమ్మా. అదేం చెప్తుందంటే n1 ఈజ్ ఈక్వల్ టు n0 ఈ పవర్ మైనస్ e1 బై kt అని చెప్తుంది. ఓకేనా? అలాగే n2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే n0 ఇంటూ ఈ పవర్ మైనస్ e2 బై kt. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మీకు స్టాటిస్టికల్ మెకానిక్స్ అని ఒకటి ఉంటుంది, అందులో ఇది డెప్త్లో వస్తుంది. ఓకేనమ్మా? n1 ఫార్ములా ఏంటమ్మా? n1 ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ ఈ పవర్ చెప్పండి మైనస్ e1 బై kt. e1 ఎందుకు వచ్చిందంటే ఇది n1 కాబట్టి e1 వచ్చింది బై kt. k అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, t అంటే టెంపరేచర్. సేమ్ అలాగే n2 రాసేయచ్చు. n2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? n2 వచ్చింది కాబట్టి ఇక్కడ e2 బై kt. ఇప్పుడు మనకు దేని వాల్యూ కట్టాలి? n1 బై n2 వాల్యూ కట్టాలి. ఇప్పుడు మీకు చూడండి ఫార్ములాస్లో n1 బై n2 ఉంది కదా, కింద చూడండి ఇక్కడ n1 బై n2 ఉంది కదా, అది కట్టాలి. ఎంత అవుతుంది చెప్పండి? n1 బై n2 వేస్తే n0 n0 ఏమవుతుంది చెప్పండి అమ్మా. n0 n0 ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి, ఈ పవర్ e2 మైనస్ e1 బై kt అవుతాయి అమ్మా. మీరు చూసుకోండి కావలిస్తే. ఓకేనా? అంటే ఇది పైకి వెళ్తుంది కదా, ఈ పవర్ e2 బై kt ప్లస్ అవుతుంది పైకి వెళ్ళి, ఇదేమో మైనస్ e1 బై kt. కాబట్టి రాస్తే ఏమవుతుంది? e2 మైనస్ e1 వస్తుంది. ఓకేనా? e2 మైనస్ e1 ఏమంటారంటే హెచ్ మ్యూ అంటారమ్మ, హెచ్ మ్యూ. ఎందుకని? ఎనర్జీ డిఫరెన్స్ కదా అది. e2 e1కి మధ్య ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ ఒక ఫోటాన్ ఎనర్జీకి ఈక్వల్, హెచ్ మ్యూ. సో n1 బై n2 ఎంత ఇక్కడ చెప్పండి? చెప్పండి ఈ పవర్ హెచ్ మ్యూ బై kt. ఇది అర్థమైందా? ఓకేనమ్మా. ఇప్పుడు రో ఆఫ్ మ్యూలో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. రో ఆఫ్ మ్యూ ఎంత అవుతుంది? పైన మార్పు లేదు కదా, a21 బై b21. ఒక్క 1 మినిట్ అమ్మా అయిపోతుంది. కింద ఏమని చెప్పండి? b12 బై b21 ఉంది కదా, b12 బై b21. దాని పక్కన n1 బై n2 ఉంది కదా, n1 బై n2 వాల్యూ ఇప్పుడే మనం కట్టాం. ఎంత? e పవర్ బై kt మైనస్ 1. ఓకే, అర్థమైంది కదా. అంటే మనం రో ఆఫ్ మ్యూ ఎక్స్ప్రెషన్లో n1 బై n2 వాల్యూ డిరైవ్ చేసి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. n1 బై n2 వాల్యూ ఎంత చెప్పండి? ఎంత? e పవర్ హెచ్ మ్యూ బై kt. అంతే కదా. ఇప్పుడు ఈ రో ఆఫ్ మ్యూకి మనం డిరైవ్ చేసిన ఫార్ములా ఇది. ఓకేనా? దీనికి ఒక థియరిటికల్ ఫార్ములా ఉంది, అది పక్కన రాస్తున్నాను చూడండి. 8π హెచ్ మ్యూ క్యూబ్ బై సి క్యూబ్ హోల్ బై ఈ పవర్ హెచ్ మ్యూ బై kt మైనస్ 1. ఇది స్టాండర్డ్ ఫార్ములా. అర్థమైందా? రో ఆఫ్ మ్యూకి మనం డిరైవ్ చేసిన ఫార్ములా ఇదైతే స్టాండర్డ్ ఫార్ములా ఇది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఎవరన్నా ఈక్వల్ చేస్తే b12 బై b21 వాల్యూ ఎంత?
చెప్పండి. కాన్స్టెంట్ ఫాల్స్ అండి అమ్మా, పోలిస్తే B12 బై B21 వాల్యూ ఎంత? e పవర్ h mu బై kt కోఎఫిషియంట్ ఎంత ఉంది పక్కన? ఎంత ఉంది ఇక్కడ? 1. ఇక్కడ ఎంత ఉంది? 1 సార్. అంటే ఈజ్ ఈక్వల్ టు 1 కదమ్మా. సో ఇంప్లైస్ అవును సార్ B12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? B21. ఇది ఒక రిలేషన్ అమ్మా. రెండో రిలేషన్ ఎలా వస్తుంది? పైన కంపేర్ చేయండి. పైన ఏముంది? A21 బై B21 ఈజ్ ఈక్వల్ టు పైన ఏముంది యాజ్ టీస్ గా రాసేయండి, 8 పై h mu క్యూబ్ బై c క్యూబ్. ఇది ఒక రెండవ రిలేషన్. మీకు అర్థమైందా? ఇక్కడ ఒకసారి చెప్తాను. ఈక్వేషన్ ఈ రెండు కూడా వీటిని ఏమంటారంటే నమ్మ ఐన్స్టీన్స్ రిలేషన్స్ అంటారు. ఓకేనా? సో ఒకసారి ఈ డెరివేషన్ ప్రాక్టీస్ చేయండి, రేపు పొద్దున మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈ డెరివేషన్ చేయాలి అంటే మీకు రావాల్సింది ఏంటి చెప్పండి? ఫస్ట్ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదమ్మా, ఇక్కడ చూస్తున్నారా? పెన్ సింబల్ వస్తుంది కదా, ఎన్ఏబి ఈక్వేషన్, ఎన్ఎస్పి ఈక్వేషన్, ఎన్ఎస్టి ఈక్వేషన్, 3 తెలిస్తే ఇది కామన్ సెన్స్ కదా. అబ్జార్బ్ అయిన యాటమ్స్ దేనికి ఈక్వల్? ఎమిట్ అవుతున్న యాటమ్స్కి ఈక్వల్. సో ఎన్ఏబి ఈజ్ ఈక్వల్ టు టోటల్. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి? B21 N2తో డివైడ్ చేయడం ఒకటి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారం N1 N2కు ఫార్ములాస్ రాసి N1 బై N2ని డిరైవ్ చేస్తే దాని వాల్యూ ఈ పవర్ హెచ్ మ్యూ బై కేటీ వస్తుంది. దాన్ని రో ఆఫ్ మ్యూ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేసి కంపేర్ చేయాలి స్టాండర్డ్ ఈక్వేషన్తో. కంపేర్ చేస్తే B12 బై B21 ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే B12 B21 ఈక్వల్గా ఉంటాయి. అలాగే A21 బై B21 వాల్యూ ఏమో ఇంత వచ్చింది. ఓకేనా? ఈ రెండు ఈక్వేషన్స్ సిగ్నిఫికెన్స్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనమ్మా? ఒక మాటలో చెప్పాలంటే B12 ఏ కోఎఫిషియంట్ చెప్పండి, దేంది B12? స్టిములేటెడ్ అబ్జార్ప్షన్ సార్. వెరీ గుడ్. B21 దేంది? స్టిములేటెడ్ అంటే అర్థం ఏంటి? రెండు ఈక్వల్ అంటే అర్థం ఐన్స్టీన్ చెప్పేది ఏంటంటే స్టిములేటెడ్ అబ్జార్ప్షన్ జరిగే ఛాన్స్ ఎంత ఉంటుందో స్టిములేటెడ్ ఎమిషన్ జరిగే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది. రెండు ఈక్వల్ అన్నమాట. కానీ ఇక్కడ చూడండి, A21 ఏ కాన్స్టెంట్? స్పాంటేనియస్ ఎమిషన్ సార్. B21? B21 సిమ్యులేటెడ్ ఎమిషన్ సార్. ఇది కరెక్ట్ పోటీ. ఇప్పుడు రెండింటి మధ్య పోటీ ఉంది. స్పాంటేనియస్ ఎమిషన్ బై స్టిములేటెడ్ ఎమిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ A2 5 H2 C3 కాన్స్టెంట్స్ కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ప్రపోర్షనల్ టు మ్యూ క్యూబ్ అని గుర్తుపెట్టుకోండి. మ్యూ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ కదా, మనం వాడిన లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు, హై ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు, అప్పుడు మ్యూ క్యూబ్ వాల్యూ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది కదా. అప్పుడు A21 బై B21 వాల్యూ ఎక్కువ అని కదా అర్థం. అంటే హై ఫ్రీక్వెన్సీ లైట్లో స్పాంటేనియస్ ఎమిషన్ ఎక్కువ జరుగుతుందా స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరుగుతుందా? ఏమా, A21 బై B21 వాల్యూ దేనికి ఈక్వల్ అని చెప్పాను? మ్యూ క్యూబ్కి ప్రపోర్షనల్ అని చెప్తున్నాను. మ్యూ అంటే ఏంటి? లైట్ ఫ్రీక్వెన్సీ కదా. ఒకవేళ లైట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే అప్పుడు మ్యూ క్యూబ్ వాల్యూ ఎక్కువ ఉంటుందా లేదా? ఎక్కువే కదమ్మా. సో A21 బై B21 వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు. A21 బై B21 వాల్యూ ఎక్కువ ఉందంటే అర్థం A21 ఎక్కువ, B21 తక్కువ అనే కదా అర్థం. అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు A21 వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే స్పాంటేనియస్ ఎమిషన్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ ఎక్కువ ఉన్నప్పుడు యూజింగ్ హై ఫ్రీక్వెన్సీ లైట్ ఏది జరిగే అవకాశం ఎక్కువ ఉంది? స్పాంటేనియస్ ఎమిషన్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఈ డెరివేషన్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. సింపుల్ డెరివేషన్ అయినప్పటికీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రేపు ఇంకొక క్లాస్ లేజర్ది ఫినిషింగ్ చేస్తాను, అంటే ఇదే మళ్ళీ ఒకసారి చేయిస్తాను, దాంతో లేజర్ అయిపోతుంది. ఓకేనమ్మా? నేను డౌట్ ఉంటే చెప్పండమ్మా. ఇలా మార్కర్తో రాయడం వల్ల మీకు అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది సార్. నాకు ఏమనిపించింది అంటే మీకు పవర్ పాయింట్లో చూపిస్తే అందులో స్టెప్స్ రాయం కదా రియల్గా, అదే ఇలా చూపిస్తే మీకు లైవ్లో నేను వేసి చెప్తున్నాను కదా బాగా అర్థమవుతుందని నేను ఈ డివైస్ తెప్పించి వాడుతున్నాను. ఓకేనా? ఓకేనమ్మా. సరే అయితే.
మళ్ళీ రేపొద్దున షార్ప్గా ఈసారి 10 o'clock కనెక్ట్ అవ్వండి. ఓకే సార్. ఓకే.